come. Take me to him. He is not here, sir. Take me to him. Sir, neck is paining, sir. Jakume Nyamaguru. Slow, sir. Slow, sir. Sir. Rey, ni dhanna pedtanra. Nammadiga pattukora. Shut up and take me. Nuvu ekkada dorikavara na prananiki karma. Vala jaadi MC boy. Mee daggara em kottesado cheppandi sir. Adedo nene punistanu. Ee karma kante ade better sir. You can't chop your tips. If you don't show me, I'll eat you. Nee daggara 100 rupayalu unte em chestavu? మొత్తం ఖర్చు పెట్టేస్తావు, మొత్తం సేవ్ చేస్తావు, సగం ఖర్చు పెట్టి సగం సేవ్ చేస్తావు, ఇంట్లో ఇచ్చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపాయలకి ఏమొస్తుందిరా? అప్పరా, అందరూ మనం ఇక్కడ ఏదో అమ్ముతాం అనుకుంటారు. అది కదరా, వారికి 100 రూపాయలు ఏం చేస్తా. హే, నీ గురించి మాట్లాడుకుంటున్నా 100 ఇయర్స్. ఏంటి ఇంకా అవ్వలేదా? త్వరగా ఫినిష్ చేయి, లేట్ అయిపోతుంది. ఇది అర్థం కాకే సగం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ లాగా వచ్చి ఇంకా చంపుకుంది అంటున్నారు. నా టెన్షన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని. ఈ లోపు మీరు ఇస్తారా లేదా నీ ఇష్టం. బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తా. నా దగ్గర ఉన్న కథలో హీరోకి లాస్ట్ లో 100 రూపాయలు. ఇంకా 8 నిమిషాలే ఉంది. నీ దగ్గర ఏదైనా స్టోరీలు ఉంటే ఎల్లి ఆ హారికి చెప్పి కొంచెం ఆపు. ఈ లోగ నేను ఫినిష్ చేసుకొని వస్తాను. వెళ్ళరా వెళ్ళరా. ఐ నో, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకో. హాయ్ హాయ్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీతో పాటు అక్కడ వరకు రావచ్చా? ష్యూర్. మీ టేస్ట్ లకు మా వాడు మ్యాచ్ అయితే నిజంగా ప్రేమిస్తారా? ఛాన్స్ తీసుకుంటాను. ఆయన 100% మ్యాచ్ అవడం కష్టం. బై యాక్సిడెంట్ మ్యాచ్ అయిపోతే అలా జరగటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రాసి పెట్టుంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుందేమో. వన్ మినిట్, మీరు వెళ్తుండండి, నేను వచ్చి జాయిన్ అయిపోతాను. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు స్వీటీ. ఏంట్రా, ఎప్పుడు లేని నువ్వు ఇలా? అర్థం కావట్లేదురా, నాకే తెలియకుండా నేను లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందిరా. ఓకేరా, సరే సరే, లెట్స్ గో టు ది 6th పర్సన్. 1 పర్సన్ కూడా తను మీకు మ్యాచ్ అవ్వాలనిపించట్లేదా? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరే అన్నారుగా రాసి పెట్టుంటేని, ఆ రాసి పెట్టినవి తను ఇప్పుడు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. డివోర్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? తప్పు తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు, నాకు తెలీదు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడలేదు, అప్పుడే డైవర్స్ గురించి ఉంటుందంట. పదా, పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోతాం పదా. మీరు కూర్చోండి, కంగారు పడితే ఇంకా టైం ఉంది. దీని గురించి డిస్కషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా మనకు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలో చూడు. అయినా ఏం చెప్పింది ఆలోచిస్తున్నావు? సింపుల్ ఆన్సర్ ఇక్కడే ఉంది. నాకు తెలియదు. ప్లీజ్ ఒక్క నిమిషం వచ్చి నేను ఫోన్ చేస్తాను. హారిక ప్లీజ్. హలో హలో, వెళ్ళిపోతుందిరా, టైం అయిపోయినా రాకుండా ఏం చేస్తున్నారు? త్వరగా రా. ఎంత చెప్పినా వినట్లేదురా నువ్వు. రా. లాస్ట్ క్వశ్చన్. నీ జీవితం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తావు? అమ్మ నాన్న, వైఫ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్? అరే అసలు ఏంటి క్వశ్చన్? ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ ఎలా చెప్తావు? నాకు అందరూ ఇంపార్టెంటే. అరే వైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు కావాలనుకుంటుందేమో రా, మనకు టైం కూడా లేదు. ఎక్కువ ఆలోచించకుండా వైఫ్ అని పెట్టే. రే, నిజంగా చాయిస్ తీసుకోవాల్సి వస్తే అమ్మ నాన్నకంటే ఇంపార్టెంట్ ఎవరు లేరు రా. వాళ్ళే లేకపోతే నేను లేను, ఈ ఎయిర్పోర్ట్ లేదు, అసలు ఈ ప్రయాణమే లేదు. ఇంకా అమ్మాయి ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? అది కాదురా, కొంచెం ఆలోచించు. అమ్మ నాన్నకు విలువ ఇచ్చేటోడు అమ్మాయి కూడా విలువిస్తాడని తెలుసుకోకపోతే నాకు ఆ అమ్మాయి అనవసరం. నా పేరు అనౌన్స్ చేశారు సార్. సార్ నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఫ్లైట్ మిస్ అవుతుంది సార్. దట్ మ్యాన్ హూ ఎయిట్ మై చాక్లెట్ గేవ్ మీ దిస్. హౌ స్వీట్. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఐమ్ సో సారీ హారిక. హారిక ప్లీజ్. నా మెయిల్ ఐడి harika7@yahoo.com. నీల్ చెప్పండి. ఒక 2 మినిట్స్. harika7@yahoo.com.